नमस्ते जबरदस्त टीवी खम्मम टीवी न्यूज की स्वागत नेनु रेवती। प्రపంచ కార్మికుల దినోత్సవం మేడే పురస్కరించుకొని కార్యపల్లిలో భారత కార్మిక సంఘాల కేంద్రం సిఐటియు ఆధ్వర్యంలో ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు। బస్ స్టాండ్ సెంటర్లో హమాలి వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మేడే జెండాను ఎగరవేశారు। రుణీచా సినిమా హాల్ సెంటర్లో భవన నిర్మాణ కార్మిక సంఘ ఆధ్వర్యంలో జెండా ఎగరవేశారు। సిఐటియు జెండాను భవన నిర్మాణ కార్మిక సంఘ మండల అధ్యక్షులు వీలుతి రావి ఆవిష్కరించారు। ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా ఉపాధ్యక్షులు కొండెబోయిన నాగేశ్వరరావు మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులను నేటి బీజేపీ ప్రభుత్వం కాలరాస్తోందని విమర్శించారు। కార్మిక కర్షకుల హక్కుల ద్వారానే తమ హక్కులను కాపాడతామని ఆయన తెలిపారు। కార్యక్రమంలో సిపిఐఎం మండల కార్యదర్శి కె నరేంద్ర నాయకులు ముల్ల ఏకాంబరం తలారి దేవప్రకాష్ అన్నారపు కృష్ణ మందేలి ముక్క సీతారాములు రేగళ్ళ మంగయ్య చిత్తలూరు వీరయ్య సెనగ రాంబాబు ఆరెల్లి రాములు లాలయ్య తదితరులు పాల్గొన్నారు। कनीश्वर यात्रा चंदा अमल चेयर शिकागो नगर में अवे कार्मिक हकल साधन कोसम विरोचित पोरा सदर्भ दाँ अमल నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలన్నిటిని కూడా తగ్గిస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది। నాలుగు లేబర్ కోడ్లుగా మార్చినటువంటి పరిస్థితి ఉన్నది। కాంట్రాక్ట్ కార్మికులను పరిణయం చేసినటువంటి పరిస్థితి లేదు। చివరకు కార్మికులకు కనీస వేతన చట్టాన్ని అమలు చేసే పరిస్థితి లేదు। ఎనిమిది గంటల పని దినాన్ని ఆ రోజు సాధిస్తుంటే ఈరోజు పని గంటలను పెంచినటువంటి పరిస్థితి తక్కువ వేతనం ఎక్కువ చాకరీ అనేటువంటి పద్ధతిలో మనకు ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది। సంబంధించినటువంటి బిల్లింగ్ వ్యవహారానికి సంబంధించి కార్మికులకు ఎంపైర్ బోర్డు కావాలని చెప్పేసి మనం సిఐటియు ఇతర కార్మిక సంఘాలకి